తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మహిళలు మరియు పురుషులు ఉంటారో వాళ్ళందరి అకౌంట్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పారనమాట. సో ఎవరెవరికి వస్తుంది, ఎవరికి రాదు, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవిడైనా ఇస్తే లైక్ చేయండి, ఈ వీడియో మీ తోటి వారికి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక పథకాలు అంటే 6 గ్యారంటీలు అనేవి అమలు చేసే విధంగా అడుగులు అయితే వేస్తున్నారు. ఈ ఫిబ్రవరి నెలలోనే దాదాపుగా మరో 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. అందులో ఒకటి మహిళలందరికీ కూడా ప్రతి నెల 2500 రూపాయలు, అదేవిధంగా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ. ఈ రెండు కూడా అమలవుతాయని అందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇక అదేవిధంగా కొన్ని కొత్త పథకాలను కూడా లాంచ్ చేస్తారని, అనౌన్స్ చేస్తారని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారనమాట. సో ఇక భార్యాభర్తలకి రేషన్ కార్డు కలిగి ఉంటే మాత్రం ఈ ఒక్క స్కీమ్ అనేది తప్పనిసరిగా అప్లికబుల్ అవుతుంది. అది వచ్చేసరికి డాక్టర్ ఆరోగ్యశ్రీ అనమాట. సో ఈ ఆరోగ్యశ్రీలో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 10 లక్షల వరకు ఉచిత వైద్యం ఆరోగ్యానికి సంబంధించి అంతా కూడా ఉంటుంది. సో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు అనేది, డిజిటల్ కార్డు అనేది త్వరలోనే ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని మనకి సచివాలయంలో జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు అయితే పేర్కొన్నారనమాట. సో త్వరలోనే అందరికీ కూడా డిజిటల్ కార్డులు అనేవి అందిస్తూ ఉన్నారు. ఈ డిజిటల్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికి కూడా అప్లికబుల్ అవుతాయి. కుటుంబంలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది. మీరు వైద్యాన్ని అయితే ఉచితంగా చేయించుకోవచ్చు. ఇక దాంతోపాటు ఎవరైతే రైతులు ఉంటారో వీళ్ళకి ప్రమాద భీమాను కూడా పెంచడం జరుగుతుందని మనకి సమాచారం అయితే అందుతుంది. కేసీఆర్ గారు అయితే చెప్పినట్లు ప్రమాద భీమా ఏదైతే ఉందో 10 లక్షల వరకు, ఇది ప్రభుత్వం తెలంగాణలో ఇప్పుడు ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం. సో మళ్ళీ అదేని ఇప్పుడు అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం అయితే వస్తుంది. సో త్వరలోనే దీనికి సంబంధించి కూడా ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక చాలామందికి అయితే మహిళలకు ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా 500 రూపాయలకే ఇవ్వుతున్నారు కదా, సో దానికి కూడా ఈ నెలలో అప్డేట్ అయితే రానుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే రైతులకు రైతు బంధు డబ్బులు అనేవి 3 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇప్పటి వరకు అందాయి. సో మిగిలిన వారికి ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఫిబ్రవరి ఆఖరి కల్లా ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి వస్తాయి, మీరు తప్పనిసరిగా మీ అకౌంట్లోనే చెక్ చేసుకున్నట్టు కూడా రైతులకైతే విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అనేవి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ ఎలక్షన్కి వెళ్తాం అంటూ ఆయన అయితే పేర్కొనడం జరిగింది.